స్త్రీలు గైనిక్ సమస్యలు శీర్షికకు స్వాగతం. మనం క్రితం ఎపిసోడ్లో పిఎంఎస్ గురించి తెలుసుకున్నాం కదా, ఈరోజు ఎపిసోడ్లో ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకుందాం. ఎండోమెట్రియోసిస్ ఉంటే కడుపు నొప్పి వస్తుందా, దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా, ఎండోమెట్రియోసిస్ వల్ల రక్తహీనత కలుగుతుందా, దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు, దీనికి చికిత్స ఏమిటి అనే విషయాల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జి మారు గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. ఈరోజు మనం ఎండోమెట్రియాసిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎండోమెట్రియాసిస్ ఒక 10% స్త్రీలలో వచ్చినా ఇది చాలా నొప్పి అనిపించి బ్లీడింగ్ ఎక్కువ ఉండే వ్యాధి. ఇది ఆ 10% స్త్రీలలో కూడా ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. అందుచేత ఈరోజు మనం ఎండోమెట్రియాసిస్ గురించి మాట్లాడుకుందాం. ఎండోమెట్రియాసిస్ అనేది గర్భాశయం లోపల ఉండే పొర. ఈ పొరనే మ్యూకస్ పొర అంటారు. గర్భాశయం ఇలా ఉంటుంది, దీని లోపల ఉండే ఈ పొరని ఎండోమెట్రియం అంటారు. ఈ ఎండోమెట్రియం పొర మ్యూకస్ పొర. ఈ మ్యూకస్ పొర గర్భాశయం లోపల ఈ కండరాలకి ఆనుకుని ఉండి గర్భాశయ ముఖద్వారం వరకు కూడా అంటుకుని ఉంటుంది. ఈ పొరలో ఎపిథీలియల్ సెల్స్, స్ట్రోమల్ సెల్స్, గ్లాండ్స్, రక్తనాళాలు ఉంటాయి ఈ పొరలో. ఇది ప్రతి నెల బహిష్ట రాగానే మొత్తం బహిష్ట అంతా బయటకు వచ్చేసేయాలి. ఇది గర్భాశయానికే పరిమితం ఈ పొర. కానీ కొన్ని సందర్భాల్లో ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్ అంటాం, అంటే అండం ప్రయాణించే దారి, ఇది గొట్టం, ఇది అండాశయాలు, దీన్నే ఓవరీ అంటారు. దీని నుంచి అండం ఇలా ప్రయాణం చేస్తుంది. ఈ అండాశయాలు, ఈ అండం ప్రయాణించే ట్యూబులు, గర్భసంచి, ఇవన్నీ కూడా మనకి పెల్విస్ అంటే మక్కటెముకల్లో ఉంటుంది. ఇది ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గన్. ఇది ఈ ఆర్గన్లో మనకి మామూలుగా ఈ ఎండోమెట్రియం పొర గర్భాశయానికే పరిమితం అవ్వాలి. ఇది ప్రతి నెల మనకి ఈ మెన్స్ట్రల్ బ్లీడింగ్, అంటే మనకి బహిష్ట స్రావం, ఈ బహిష్ట స్రావం అన్నది మామూలుగా కింద నుంచి వచ్చేసేయాలి మొత్తం అంతా. ఈ బహిష్ట స్రావం ప్రతి నెల కింద నుంచి ఈ పొర ఏదైతే ఉందో ఆ పొర అంతా వచ్చేసేస్తుంది మెన్స్ట్రల్ బ్లీడింగ్లో. అంటే బహిష్ట స్రావంలో మొత్తం పొర వచ్చేస్తుంది, కొత్తగా మళ్ళీ వచ్చే నెలకి తయారవుతూ ఉంటుంది. ఇది సాధారణంగా అసలు పిల్లలు పుట్టిన స్త్రీల్లోనూ, లేకపోతే ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టిన స్త్రీల్లోనూ ఇది కనిపిస్తుంది. ఇది మనం ఎండోమెట్రియాసిస్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఇది బాగా కడుపు నొప్పి వస్తుంది కనుక మెలికలు తిరిగిపోతారు కొంతమంది ఈ నొప్పి వచ్చినప్పుడు బహిష్టకు ముందు, అంటే ఎందుకు ఈ నొప్పి ఉంది అన్నది చూపించుకోవాలి. అసలు ఎండోమెట్రియాసిస్ ఉన్నా కూడా కొంతమంది స్త్రీలలో అసలు నొప్పే ఉండదు, బాధ ఉండదు. కొంతమంది స్త్రీలలో బహిష్ట రావడానికి ముందు నుంచి ఈ కడుపు నొప్పి ఎక్కువ ఉంటే మనం ఆ బాధ లేకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎండోమెట్రియం పొర పెద్దదయ్యి చాక్లెట్ సిస్ట్ ఫార్మ్ అయితే, తయారైతే అవి ఏం చేస్తాయంటే అక్కడే పగిలిపోవడం, లేకపోతే బహిష్ట సమయంలో ఈ రక్తస్రావం పైకి వెళ్ళిపోయినప్పుడు అది చాక్లెట్ సిస్ట్ తయారయ్యి మనకి పొత్తి కడుపులో గనక అవి పగిలిపోతే అవి బాగా నొప్పి కలగజేస్తాయి. నొప్పి కలగజేయడమే కాదు, మనకి ఈ అపెండిసైటిస్ నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా మనకి తేడా తెలియదు, అంత నొప్పి వస్తుంది వాళ్ళకి. ఈ బహిష్ట స్రావం ఇలాగా మనకి లేయర్స్ లేయర్స్గా, అంటే దాన్ని పొరలు పొరలుగా అయిపోయి ఈ పొరల మధ్యలో రక్తం వచ్చేసరికి చేరిపోయేసరికి సిస్టులు ఫార్మ్ అయ్యి చాక్లెట్ సిస్ట్, ఈ చాక్లెట్ సిస్ట్ ఒకసారి పగిలిపోయి ఎక్కువ బాధ కలగజేస్తాయి. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే, కొంతమందిలో ఈ అండం ప్రయాణించే ట్యూబులు మూసుకుపోబట్టి వాళ్ళకి పిల్లలు కరగరు. అలాగే ఈ ఎండోమెట్రియాసిస్ ఉన్నవాళ్ళలో మనకి మూత్రం వచ్చేటప్పుడు, ఎందుకంటే మూత్రనాళాల మీద కూడా, తర్వాత మనకి విరోచనం వచ్చే ద్వారం మీద కూడా ఈ రక్తం చేరబట్టి ఈ మూత్రంలోనూ విరోచనంలోనూ మనకి రక్తం కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది స్త్రీలకి
ఎక్కువ రక్తస్రావం ఎక్కువ అయిపోయి వాళ్ళకి ఎనీమియా రక్తహీనత అనేది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పొత్తి కడుపులో ఈ చాక్లెట్ సిప్స్ పగిలిపోవడం వలన కడుపు నొప్పి వచ్చి తర్వాత ఈ ఇంటెస్టైన్స్ అంటే పేగుల్లో గనక ఇవి అంటుకుపోతే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వస్తుంది, అది విపరీతమైన నొప్పిని కలగజేస్తాయి. అంటే మనని ఎలా రోగ నిర్ధారణ చేస్తాం, దీన్ని ముఖ్యంగా లాప్రోస్కోపీ ద్వారా మనం రోగ నిర్ధారణ చేయవచ్చు. తర్వాత సిటీ స్కాన్ తీసినట్టయితే మనకి బాగా కనిపిస్తుంది. ఎక్కువ కనిపించేది లాప్రోస్కోపీ, సిటీ స్కాన్. తర్వాత సీరం మార్కర్ అని చెప్పేసి CA125, ఇది సాధారణంగా ఈ రక్త పరీక్ష అంది మనం క్యాన్సర్ స్త్రీలకు చేస్తాం. ఈ క్యాన్సర్ వాళ్ళకి చేసేదానికి అంత రీడింగ్ రాదు, కానీ ఇది మామూలు కంటే కొంచెం ఎక్కువ రీడింగ్ వస్తుంది. అల్ట్రాసౌండ్ అంటే మనం అల్ట్రాసౌండ్ కనుక స్కానింగ్ కనుక చేసినట్లయితే దీనిలో అంత క్లియర్గా కనిపించదు, ఊరినే ఓవరీస్ మీద ఉన్నట్లయితే కనుక అది మనకి కనిపిస్తుంది. ఇక దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే హార్మోన్ ట్రీట్మెంట్. హార్మోన్లు మనము ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఉపయోగిస్తామో ఈస్ట్రోజన్ ప్రొజిస్ట్రోన్ హార్మోన్ పిల్స్నివ్వచ్చు, లేకపోతే మనము ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఇంట్రాయూట్రైన్ డివైస్ ఉంటాయి, లూప్ అంటాం దాన్ని మామూలుగా. ఈ లూప్ ఏదైతే ఉందో ఆ లూప్ హార్మోన్ లూప్ వేయవలసి ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా ఈ హార్మోన్ల లూపు వేయచ్చు. తర్వాత GnRH పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన హార్మోన్స్ కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా ఏంటంటే దీని ట్రీట్మెంట్ చేయడానికి లాప్రోస్కోపీ ద్వారా చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది గుర్తించడానికి, డయాగ్నోస్ చేయడానికి, తర్వాత ట్రీట్మెంట్కి కూడా లాప్రోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వచ్చినా కూడా దాన్ని విడదీయాలి, మధ్యలో చాక్లెట్ సిస్ట్ ఉన్నాయి అంటే దానికి లాప్రోస్కోపీ ద్వారా మనం ఈ పేగులన్నింటినీ విడదీయగలుగుతాం. అలాగే మనకి మన గర్భసంచి పక్కన ఎక్కడైనా పేగులు అంటుకుపోయినా వాటిని తీయడానికి కూడా లాప్రోస్కోపీ చాలా ఉపయోగపడుతుంది. అంచేత ఎవరికైనా బాగా కడుపులో నొప్పి ఉన్నట్లయితే అది ఎందుకు కారణం అని తెలియనప్పుడు ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుని లాప్రోస్కోపీ పరీక్ష ఇవి చేయించుకున్నట్టయితే మనకి చాలా బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అది డాక్టర్సే డయాగ్నోస్ చేయగలరు, కానీ ఇంట్లో ఉండి ఎవరూ చేసుకోలేరు. అంచేత ఈ వయసులో ఉన్నవాళ్ళు వెళ్ళి 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు వెళ్ళి వాళ్ళకి కడుపులో నొప్పి వస్తూ ఉంటే, బ్లీడింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటే ఎందుకు వస్తుంది ఏమిటి అని డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం విమెన్ ఛానల్ మగువకు సబ్స్క్రైబ్ చేయండి.